హే గైస్ గుడ్ ఈవినింగ్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌలి ట్రావెల్ వ్లాగ్స్ అండ్ దిస్ ఈజ్ మౌలి సో ఈరోజు డేట్ 30th ఆఫ్ మే అన్నమాట మనం ఇంకా చండీగఢ్ వెళ్ళడానికి ఎగ్జాక్ట్లీ ఇంకా 5 డేస్ అయితే ఉంది 5th ఆఫ్ మేకి అయితే వెళ్తున్నాం మనం 5-6 డేస్ అయితే ఉంది సో టైం వచ్చి ఎగ్జాక్ట్లీ 4 o'clock అయితే అవుతుంది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే సో మీకు తెలుసు కదా మనం లదాఖ్ రైడ్ అయితే చేస్తున్నాం సో లదాఖ్ రీజియన్లో ఏంటంటే మన దగ్గర ఉండే సిమ్ కార్డ్స్ పనిచేయవు అనమాట ఓన్లీ సర్టెన్ నెట్వర్క్స్ అనమాట ఎయిర్టెల్ జియో అండ్ బిఎస్ఎన్ఎల్ ఈ మూడే వర్క్ చేస్తాయన్నమాట అది కూడా పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్ వర్క్ అవుతాయి వేరే వర్క్ అవ్వవు అనమాట సో కాబట్టి బెటర్ మనం పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్ తీసుకెళ్ళడం బెటర్ అనమాట ఇక్కడ నుంచి తీసుకెళ్ళచ్చు అటు లేదంటే మనకి మనాలిలో కూడా దొరుకుతుంది మనాలిలో ఆ ఏరియాలో అంతా దొరుకుతాయి అనమాట మనకి అక్కడ నుంచి కూడా కావాలంటే కూడా తీసుకు కొనుక్కోవచ్చు సో అక్కడ నుంచి కొనుక్కొని యాక్టివేషన్కి లేట్ అవ్వడం ఎందుకని చెప్పేసి నేను ఇక్కడ నుంచే కొనుక్కొని యాక్టివేట్ చేసుకుని వెళ్తాను అనమాట సో నా దగ్గర ఎయిర్టెల్ నెంబర్ అయితే ఉంది ఒకటి సో టోటల్ నేను 2 మొబైల్స్ అయితే తీసుకెళ్తాను ఒకటి పర్సనల్ మొబైల్ ఇంకోటి వచ్చి మ్యాప్ లొకేషన్స్ కోసం అండ్ దెన్ వేరే పర్పస్ కోసం అయితే తీసుకెళ్తున్నాను సో నా దగ్గర శాంసంగ్ S23 Ultra ఉందన్నమాట దాంట్లో అయితే నా పర్సనల్ నెంబర్స్ ఉంటాయి సో అవి కాకుండా నా దగ్గర ఎల్జీది ఒకటి చిన్న ఫోన్ ఉంది సో దాంట్లో నేను ఎక్కడికి వెళ్ళా కానీ మ్యాప్స్ దాని తర్వాత వేరే వేరే కెమెరా అప్లికేషన్స్ ఉంటాయి కదా కెమెరా అప్లికేషన్స్ అవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటాను అనమాట కెమెరా డ్రోన్ అప్లికేషన్స్ అని సో దాంట్లో అయితే ఎప్పుడు నేను జియో సిమ్ అయితే క్యారీ చేస్తాను ఇన్ని రోజులు నా దగ్గర జియో సిమ్ మన నాకు ప్రీపెయిడ్ ఉండిందనమాట సో నిన్నే అనుకుంటాయా నిన్నే దాన్ని పోస్ట్ పెయిడ్ కన్వర్ట్ చేశాను వెరీ సింపుల్ దాన్ని పోస్ట్ పెయిడ్ కన్వర్ట్ చేయడం అయితే ఏం లేదు జస్ట్ సింపుల్ యాప్లోకి వెళ్ళేసి కన్వర్ట్ టు పోస్ట్ పెయిడ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది సో ఆప్షన్ సెర్చ్ చేసుకొని మనం డబ్బులు పే చేసామంటే ఇంకా సెక్యూరిటీ డిపాజిట్ పట్టాలన్నమాట సెక్యూరిటీ డిపాజిట్ కట్టేసామంటే ఇంకా వెంటనే పోస్ట్ పెయిడ్గా అయితే కన్వర్ట్ అయిపోతుంది వెంటనే వితిన్ లెస్ దాన్ 5 మినిట్స్లో కన్వర్ట్ అయిపోయింది అనమాట అది పోస్ట్ పెయిడ్గా సిమ్ కార్డు మళ్ళీ మార్చుకోవడం ఐ మీన్ జియో సెంటర్కి వెళ్ళి పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకోవాలి అలాగంతా ఏం లేదనమాట ఎగ్జిస్టెడ్ మన ప్రీపెయిడ్ సిమ్ అది ఆటోమేటిక్గా పోస్ట్ పెయిడ్గా కన్వర్ట్ అయిపోయింది చాలా ఈజీగా కన్వర్ట్ అయిపోయింది అనమాట సో నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి నేను బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు తీసుకోవాలి సో నేను బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు నేను ఒక 3-4 డేస్ ముందే తీసుకున్నాను అనమాట ఐ మీన్ లాస్ట్ ఫ్రైడే తీసుకున్నాను అనుకుంటా లాస్ట్ ఫ్రైడేనో థర్స్డేనో తీసుకున్నాను అది ఏంద్రా అంటే సిమ్ అయితే యాక్టివేట్ కాలేదు వాళ్ళకి ఫోన్ చేస్తే ఏమో బిఎస్ఎన్ఎల్లో ఎవరైతే నాకు సిమ్ అమ్మాడో అతను ఫోన్ చేస్తే ఏమో యాక్టివేట్ అయిపోయింది సార్ యాక్టివేట్ అయిపోయింది సార్ అంటాడు కానీ నాకేం యాక్టివేట్ కావట్లేదు ఇంకా ఎన్నిసార్లు కనీసం ఒక 10-15 సార్లు నా ఫోన్ చేస్తుంటాను చేసినప్పుడంతా యాక్టివేట్ అయిపోయింది సార్ యాక్టివేట్ అయిపోయింది అంటాడు కానీ యాక్టివేట్ కావట్లేదు సో ఇంకా ఫైనల్గా అతను ఏమంటాడంటే సార్ ఒకసారి తీసుకోరండి సిమ్ కార్డు నేను చూస్తాను అన్నాడు సో అందుకోసం వెళ్తాను అనమాట సో వెళ్ళిన తర్వాత మనకి అది రెక్టిఫై చేసి యాక్టివేట్ చేయించాడంటే యా విల్ బి హ్యావింగ్ బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ ఆల్సో పోస్ట్ పెయిడ్ కనెక్షన్ అనమాట ఇది కూడా సో విల్ బి హ్యావింగ్ బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ ఆల్సో ఫర్ లదాఖ్ రైడ్ సో నెట్వర్క్కి ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకు నేను రెండు మూడు సిమ్ కార్డులు తీసుకెళ్తానంటే ఒకటి మనకి నెట్వర్క్ ఉండాలి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయడాలన్నా వాళ్ళు మనకి రీచ్ అవ్వాలన్నా అని సో ఈ మూడు నెట్వర్క్లు బాగా పనిచేస్తాడు అనమాట ఎయిర్టెల్ పెద్దగా పనిచేయకపోవచ్చు అది నా ప్రైమరీ మొబైల్ నెంబర్ అనమాట ఎయిర్టెల్ వచ్చి నా దగ్గర ఉంది ప్రైమరీ మొబైల్ నెంబర్ ఎయిర్టెల్ అది పెద్దగా పనిచేయకపోవచ్చు అది కూడా పోస్ట్ పెయిడే అది పెద్దగా పనిచేయకపోవచ్చు సో దాని మీద అయితే నమ్మకం లేదనమాట కొన్ని ఏళ్ళ పనిచేస్తుంది కొన్ని ఏళ్ళ పనిచేయదు అని చెప్పి విన్నాను కానీ జియో అండ్ బిఎస్ఎన్ఎల్ మాత్రం త్రూ అవుట్గా పనిచేస్తాయని చెప్పేసి అయితే విన్నాను అనమాట సో కాబట్టి నేను జియో అండ్ బిఎస్ఎన్ఎల్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్ అయితే తీసుకెళ్తున్నాను ఇక్కడ ఎక్కడ తీసుకున్నానంటే అది బొమ్మసంద్ర ఏరియా అనమాట బొమ్మసంద్రలో మనకి ఇది ఉంటుంది కదా మెట్రో స్టేషన్ వెనకాలనే వస్తుంది అది సైడ్కి వెళ్తారని చూడండి వీళ్ళు యా సో బొమ్మసంద్ర మెట్రో స్టేషన్ ఉంది కదా వెనకాలే వస్తుంది అనమాట ఇది బిఎస్ఎన్ఎల్ ఆఫీసు సో అక్కడికి వెళ్ళేసి మనం ఇంకా అతను మీట్ అయ్యేసి బిఎస్ఎన్ఎల్ ప్లాన్ అయితే బాగానే ఉంది మరి నెట్వర్క్ ఎలా ఉంటుందో తెలియదు నాకు 129 రూపీస్కి అసలు అన్లిమిటెడ్ కాల్స్ 30 GB డేటా అనమాట 129 రూపీస్కి ప్లాన్ బాగానే ఉంది అందుకోసమే ఒక పోస్ట్ పెయిడ్ కనెక్షన్ అయితే తీసుకున్నాను
అందులో వేరే నేను ల్యాప్టాప్ క్యారీ చేస్తాను అన్నమాట. సో ఏ రోజుది ఆ రోజు అక్కడక్కడే డేటా మొత్తం మెమరీ కార్డ్స్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసుకునేసి ఎడిట్ చేసేవాళ్ళని చెప్పేసి డేటా ల్యాప్టాప్ కూడా తీసుకెళ్తున్నాను. సో మనకి ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలంటే మనకి ఇంకా కంపల్సరీ ఇంటర్నెట్ అయితే కావాలన్నమాట. సో అందుకోసమే ఇంకా రెండు కనెక్షన్లు తీసుకెళ్తున్నాను, జియో అండ్ బిఎస్ఎన్ఎల్. ఒక దాంట్లో మనకి లిమిట్ అయిపోయినా కానీ ఇంకో దాని ఇంకో కనెక్షన్లో, ఐ మీన్ ఎయిర్టెల్లో ఫస్ట్ మనం బిఎస్ఎన్ఎల్ వాడతాం అనుకోండి, దాంట్లో లిమిట్ అయ్యి ఇంటర్నెట్ లిమిట్ అయిపోయినా కానీ దాన్ని మనం జియో ఇంటర్నెట్ అయితే వాడచ్చు అనమాట వెంటనే. సో రెండు పర్ మంత్ 30 GB అనమాట, పర్ మంత్ 30 GB. సో రెండిట్లో కలిపి 60 GB అయితే ఉంటుంది. సో ఇంటర్నెట్కి ఏం ప్రాబ్లం ఉండదు అనుకుంటాను నేను. సపోజ్ ఇంటర్నెట్ ఐ మీన్ నెట్వర్క్ బాగా వచ్చి, సో 3G సిగ్నల్స్ కానీ 4G సిగ్నల్స్ కానీ వస్తే ప్రాబ్లం అయితే ఉండకూడదు అనుకుంటున్నాను నేను మన రోజు ఎడిట్ చేయడానికి, ఎడిట్ అప్లోడ్ చేయడానికి. సో ఆల్మోస్ట్ నేనైతే హోసూర్ రోడ్ అయితే చేరిపోయాను అనమాట. సో మీరు చూడొచ్చు కదా ఆ లాస్ట్లో ఫ్లైఓవర్ కనబడుతుంది కదా, అదేమాట హోసూర్ రోడ్డు. మనం రైట్ తీసుకోవాలా? సో ఈ బైక్ నేను RX 100 తీసుకొచ్చాను గైస్. ఇప్పుడు చూడొచ్చు మీరు, సారీ నేను చెప్పడం మర్చిపోయాను. సో RX 100 అనమాట. ఎలా ఉంది చెప్పండి? సౌండ్ అయితే నాకు సూపర్గా నచ్చింది. నాకు నేను ఆల్మోస్ట్ లోకల్లో ఈ వెహికలే వాడతాను అనమాట, ఎందుకంటే నేను ఇప్పుడే RC అయితే నేను రెన్యూ చేశాను అనమాట. సో AP 03 ఇది ఆంధ్ర వెహికల్, తిరుపతి రిజిస్ట్రేషన్ ఇది. సో నేను RC అయితే రెన్యూ చేశాను, అనదర్ 3-4 ఇయర్స్కి అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఇన్సూరెన్స్ కూడా ఉంది. సో నిన్నే నేనైతే పొల్యూషన్ కూడా తీసుకునేసాను అనమాట. సో రికార్డ్స్ అన్ని పక్కాగా ఉన్నాయి, ఇప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అందుకోసం నేను ఒక 2-3 రోజులుగా లోకల్గా దీన్నే వేసుకొని తిరుగుతున్నాను అనమాట. బాగా తిరుగుతున్నాను దీన్నే వేసుకొని లోకల్గా అన్ని ప్లేసెస్కి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ వెయిట్లెస్, తోడడానికి చాలా కన్వీనియంట్ అండ్ కంఫర్ట్ అండ్ ఈజీగా ఉందన్నమాట. వెయిట్లెస్ కదా, మనం ఎలా అంటే అలా తీసుకెళ్ళచ్చు. ఏంటంటే ఒకటే ఒకటి ప్రాబ్లము, మనకి మైలేజ్ పెద్దగా రాదు, అది ఒకటే ఇష్యూ. 2-స్ట్రోక్స్ వెహికల్స్ ఎలాగో మైలేజ్ రావు. అందులో వేరే మనం ఈ పెట్రోల్ పట్టినప్పుడంతా ఇంకా 2T ఆయిల్ అనమాట, 2T ఆయిల్ పోయాలి. సో ఆల్రెడీ దీనికి 2T ఆయిల్ అయితే ఉంది, బాక్స్ సపరేట్గా ఉంటుంది 2T ఆయిల్ బాక్సు, దాని నుంచి మిక్స్ అయ్యి వస్తుంది. కాకపోతే నేను ఫుల్ ట్యాంక్స్ చేస్తూ ఉంటాను అనమాట. సో అలాంటప్పుడు నేను ట్యాంక్లో కూడా కొద్దిగా మిక్స్ చేస్తాను నేను. సో నేను ఆల్మోస్ట్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాను. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట బిఎస్ఎన్ఎల్ ఆఫీసు. ఇది వచ్చి మెట్రో స్టేషన్ వెనకాల ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి, టెలిఫోన్ ఎక్స్చేంజ్ అనేసి. ఇదే అనమాట బిఎస్ఎన్ఎల్. ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కుంటాను ఏంటి అనేసి. సో గైస్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ చూడండి ఎలా ఉంది, ఇక్కడ ఎంత పాడుపడిపోయేసి. సో చాలా మంచి నెట్వర్క్, ఎందుకు ఇలా చేశారో మళ్ళీ, దీన్ని మెయింటెనెన్స్ లేకుండా సర్వీస్ సరిగా ప్రొవైడ్ చేయకుండా ఎలా చేసి పెట్టారు చూడండి. అది వచ్చి ఎక్స్చేంజ్, ఆ లోపల బిల్డింగ్ ఉంది కదా, అది వచ్చి ఎక్స్చేంజ్ అనమాట. కాల్స్ అన్ని ఇక్కడ నుంచే మీకు ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. సో ఇదే అనమాట, ఇక్కడ ఉంది కదా ఈ ఫ్రంట్లో బిల్డింగు, ఇక్కడే మనకి సిమ్ కార్డ్స్ అన్ని సేల్ చేస్తారు. సో ఇది ఎక్కడుంటుందంటే ఇది బొమ్మసంద్ర, ఇది మెట్రో స్టేషన్. ఈ మెట్రో స్టేషన్ వెనకాలనే ఉంటుంది అనమాట. మీకు కావాలంటే గూగుల్ మ్యాప్లో లొకేషన్ అయితే పెడతాను నేను, చూడండి. ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ మొబైల్ నెంబర్ పెడతాను, మీరు ఏదైనా సిమ్ కార్డు ఏదైనా డౌట్స్ ఉంటే సిమ్ కార్డు గురించి మీరు ఇతను కూడా మీట్ ఇతను కూడా ఫోన్ చేసి అడగచ్చు అనమాట. నా ఇతను రెస్పాన్స్ అయితే బాగుంది కానీ వీళ్ళ సర్వీసే బాగాలేదప్పా. దాదాపు 4 డేస్ అవుతాను సిమ్ కార్డు తీసుకొని, ఇప్పటిదాకా అసలు యాక్టివేట్ కాలేదు. సో లోపలికి వచ్చాను అనమాట, అడుగుదాం సార్. ఇట్ ఈస్ నాట్ యాక్టివేటెడ్ సార్. యూ వాంట్ సిమ్ కార్డా? యూ హ్యావ్ దట్ పిన్? So other SIM card it is activated, it seems. Other SIM is activated, right? Yeah. So SIM card it is no. Check chesadu. Tarvata meeku update chestanu nenu situation anese. Okay, thank you sir. Thank you. Bye. Yeah. So guys, yes. సిమ్ అయితే తీసుకున్నాను.
సో మీకు చెప్పాను కదా సిమ్ కార్డ్ నేను ఇంతకుముందే తీసుకున్నాను అన్నమాట. సో ఏంటంటే సిమ్ యాక్టివేటే కాలేదు కానీ ఆ సిమ్లో ఏదో ప్రాబ్లం ఉండిందంట. చూడండి ఎలా ఉంటుందో సిచ్యువేషన్ బిఎస్ఎన్ఎల్తో. సో ఆర్ఎక్స్ చూడండి ఎలా ఉందో, చూడడానికి ఎక్సలెంట్గా ఉంది కదా. సో కొత్త సిమ్లో ప్రాబ్లం ఉందన్నమాట, ప్రాబ్లం ఉంది అని చెప్పారు. సో ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాల. సరే ఇంకేం చే ఇంకేం సార్ సిచ్యువేషన్, ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అంటే, ఏం లేదు సార్ మీరు ఒక అప్లికేషన్ ఇవ్వండి సిమ్ రీప్లేస్మెంట్కి. ఐ థింక్ సిమ్ టెక్నికల్ ప్రాబ్లం ఉంది అనుకుంటాను. సో మీకు కొత్త సిమ్ కార్డు ఇస్తాను మీకు నేను, ఇంకో సిమ్ కార్డు. సో రీప్లేస్మెంట్ చేస్తాను సిమ్ అన్నారు. సో ఇంకేం చేస్తాం, మనకు తప్పదు కావాలి. ఈ గవర్నమెంట్ ఆఫీసెస్తో ఇదే కదా పెద్ద తలనొప్పి. సో ఈ బిఎస్ఎన్ఎల్ గవర్నమెంటే కదా, వీళ్ళది నెట్వర్క్ అయితే చాలా బాగుంటుంది. సో వీళ్ళు కొంచెం ఈ సర్వీస్ బాగుంటే అసలు ప్రైవేట్ నెట్వర్క్లు ఏం చేయని చెప్పి వీళ్ళు ముందరంతా. సో అందుకోసమే ఇంకా అప్లికేషన్ ఇచ్చేసి సిమ్ రీప్లేస్ అయితే చేసారనమాట. ఇంకా యా సో ఒక 2-3 అవర్స్ తర్వాత యాక్టివేట్ అవుతుందని చెప్పాడు. నాకు తెలిసి ఈరోజు యాక్టివేట్ అయితే కాదు ఇంక అది, నాకు తెలిసి ఇంకా రేపే అనుకుంటున్నాను, రేపే యాక్టివేట్ అవుతుంది. సో అతను ఏం చెప్పాడంటే నేను కాల్ చేస్తాను మీకు, నేను యాక్టివేట్ అవుతుందే కాల్ చేస్తాను అన్నాడు. నేను అడిగాను అనమాట సిమ్ కార్డు ఇప్పుడే యాక్టివేట్ అయిందా, నేను మొబైల్ వేయినా నేను సిమ్ కార్డు అని అడిగాను అనమాట. దానికి అతను లేదు సార్ ఇంకా సిమ్ కార్డు యాక్టివేట్ అయితే కాలేదు, యాక్టివేట్ అవుతానే నేనే మీకు ఫోన్ చేస్తాను, ఒక 2-3 అవర్స్ పడుతుంది అని చెప్పాడు. 2-3 అవర్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ 4:15 అలా అవుతుంది. 2 అవర్స్ అంటే 6:00 పక్కగా పనిచేరీలు, 6:00 అయింది, 5:00 అసలు పనిచేరీలు. ఇంకా నాకు తెలిసి రేపే అనుకుంటున్నాను సిమ్ ఇది యాక్టివేట్ అయితే ఇంక రేపే అవుతుంది. దట్స్ ఓకే, మాకు రేపు అయినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు, యాక్టివేట్ అయితే చాలా అనమాట. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ గైస్. మనమైతే లడాక్ రైడ్కి అన్నీ ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి తీసుకుంటున్నాను నేనైతే. దేంట్లో అయితే నేను రాజీ పడట్లేదు, కాంప్రమైజ్ ఎక్కడ కావట్లేదు, సిమ్ కార్డ్స్ కానీ ప్రతి ఒక్కటి అనమాట. సో వీఆర్ గోయింగ్ టు రాక్ ది లడాక్ రైడ్. యా దట్స్ ఇట్ అబౌట్ దిస్ వ్లాగ్ గైస్. సో మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. సో ఈ సరౌండింగ్స్, ఎలక్ట్రానిక్ సరౌండింగ్స్లో మీరు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా లడాక్ ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉండి, బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు ఎక్కడ తీసుకోవాలి తెలియకుండా ఉన్నా కానీ, ప్రీపెయిడ్ తీసుకోవాలా పోస్ట్ పెయిడ్ తీసుకోవాలా అన్న ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి తెలుస్తుంది బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు పోస్ట్ పెయిడ్ తీసుకోవాలని. దాని తర్వాత ఆఫీస్ లొకేషన్ ఉంటుంది, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆఫీస్ లొకేషన్ ఉంటుంది, బిఎస్ఎన్ఎల్ ఆఫీసు, అండ్ దెన్ మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను మీకు నేను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దట్ కాంటాక్ట్ చేయొచ్చు అన్నమాట, కాంటాక్ట్ చేసి ఎవరికైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి, అండ్ దెన్ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. నేనైతే ఎంత కష్టపడి వీడియోస్ తీస్తున్నాను, సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్ట్ అప్ కింద ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ లడాక్ ప్రిపరేషన్ రైడ్ అనమాట, బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు కొనడం. ఈ వీడియో అయితే నేను ఎక్కడ ఎండ్ చేస్తాను, నేను మిమ్మల్ని ఇంకొక వీడియోలో కలుస్తాను అప్పటిదాకా. దిస్ ఇస్ మౌలి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మౌలి ట్రావెల్ లాగ్స్. గుడ్ బాయ్. లిజన్ ది ఆర్ఎక్స్ 100 సౌండ్, ఎగ్జాస్ట్ సౌండ్.